हाय हेलो वेलकम बैक टू माय चैनल ऑनलाइन मॉम थॉट्स। ई रोज मनमु स्पेशल रेसिपी तैयार चेसुकुंदामंडी। अदी बिस्किट्स तो केक एला तैयार चेयालो चूद्दामु। दीन कोसम मनमु ए ब्रांड बिस्किट्स अयिना तीसुकोवच्चु। मन इंट्लो मिगिलिपोयिन बिस्किट्स अन्नी कूडा तीसुकोनी इला केक तैयार चेसुकोवच्चु। चाला सिंपल गा अयिपोतुंदी, चाला त्वरगा कूडा अयिपोतुंदी। जस्ट 10-15 मिनट्स लो मनकी बेक अयिपोतुंदन्नमाट। ఇది కేక్ లా అయినా చేసుకోవచ్చు, ఇలా కప్ కేక్స్ లా అయినా సరే విడివిడిగా వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్ కేక్ చేసుకోవడానికి మనకి బిస్కెట్స్ కావాలండి. ఇలా మిగిలిపోయిన ఏ బ్రాండ్ బిస్కెట్స్ అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత మనకి పాలు కావాలి. పాలు సరిపడా పాలు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బేకింగ్ పౌడర్ కావాలన్నమాట. ఈ మూడు ఉంటే చాలండి. జస్ట్ 10-15 మినిట్స్లో మనకి కేక్ అనేది తయారైపోతుంది. ముందుగా బిస్కెట్స్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ బిస్కెట్ పౌడర్లో ఇప్పుడు మనము బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్సీ 1 స్లోలో ఒకసారి తిప్పేసుకుంటే అంతా బాగా కలిసిపోతుంది. తర్వాత ఈ పౌడర్లోకి మనకి ఎన్ని పాలు కావాలో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా కప్ కేక్ మౌల్స్ ఉంటే మీరు యూస్ చేసుకోండి, లేకపోతే ఏదైనా గిన్నెలో కానీ కూడా వేసుకోవచ్చు. దాన్ని మొత్తం ఆయిల్ కానీ ఘీతో కానీ గ్రీస్ చేసేసుకొని ఇలాగా ఆ బ్యాటర్ని కప్స్లో ఫిల్ చేసేసుకుంటే మనం ఇంకా బేక్ చేసుకోవచ్చు అన్నమాట. బేకింగ్ కోసం మనము కుక్కర్ అయినా యూస్ చేయొచ్చండి. మామూలుగా ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ, మామూలు రైస్ కుక్కర్ కానీ, గిన్నె కానీ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. ఇలా వైర్ ర్యాక్ పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకొని ప్రీ హీట్ చేసుకుంటే కప్ కేక్స్ అన్నీ తొందరగా అయిపోతాయి అన్నమాట. మనకి మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టాను కదండి, మీరైతే మామూలు కుక్కర్లో పెట్టుకోవచ్చు. మామూలు కుక్కర్లో పెట్టినప్పుడు అయితే విసిల్ పెట్టకూడదు, ఇంకా గ్యాస్ కట్ కూడా పెట్టకూడదు అన్నమాట. 10 రెడీ అయిపోయిందండి. ఎలా అయింది అనేది మనం ఇలా చాక్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ పెట్టేస్తే ఇలా అంటుకోకుండా మనకి బయటకు వస్తే బేక్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నాది రెడీ అయిపోయిందండి. జస్ట్ 10 పట్టింది నాకైతే. వీటిని ఇప్పుడు మనం కూల్ చేసేసుకొని జస్ట్ ఆన్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. జస్ట్ 10 పట్టిందండి. చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా బాగుంటాయి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.